చైనాతో వ్యాపారం లావాదేవీలు అధికంగా ఉన్నప్పటికీ చైనాతో పెట్టుకుంటే పాముతో పెట్టుకున్నట్టేనని రియలైజ్ అయిన దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. అందుకే చైనాకు చెక్ పెట్టేందుకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దురాక్రమణను అడ్డుకోవడానికి ప్రత్యేకంగా అంబాసిడర్ను నియమించింది. దేశానికో రాయబారి ఉన్నప్పటికీ ఇండో పసిఫిక్ ప్రాంతానికి ఆస్ట్రేలియాలో రాయబారిగా ఉన్న క్రిస్టోఫీని నియమించారు. ఆయన మిషన్ చైనాను కట్టడి చేయటమే. ఇలా ప్రత్యేకంగా జేమ్స్ వాన్ లాంటి వ్యక్తిని ఓ దేశంలో చైనాకు వ్యతిరేకంగా నియమించడం ఇదే మొదటిసారి. ఇండో పసిఫిక్ ప్రాంతంపై పట్టు కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే జపాన్ చైనా తీరుపై మండిపడింది, భారత్కు మద్దతునిచ్చింది. ఈ కారణంగా జపాన్ ప్రాదేశిక జలాల్లోకి చైనా తన 2 గస్తీ నౌకల్ని మోహరించింది. దక్షిణ చైనా సముద్రంపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు ఇండో పసిఫిక్ ప్రాంతంపై ఆధిపత్యం అత్యంత కీలకం. ఫ్రాన్స్ కొద్ది రోజుల క్రిందట భారత సైనికులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించింది. చైనా యావత్ భారతదేశంపై జరిగిన దాడిగా ఫ్రాన్స్ అభివర్ణించింది. చైనా సాగిస్తున్న కుట్రపూరిత చర్యలను తిప్పికొట్టేందుకు భారత్కు అండగా ఉంటామంటూ ప్రకటించింది. రాఫెల్ యుద్ధ విమానాల్ని సరఫరా చేసింది కూడా. భారత చైనా సరిహద్దుల్లో చైనా కారణంగానే ప్రతిష్టంభన నెలకొంది. ఇండో పసిఫిక్ దేశాల అసోసియేషన్ చాలా కాలంగా ఆరోపణలు చేస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరుతో ఇతర ఖండాలకు రహదారులు నిర్మిస్తున్న చైనా సముద్ర జలాలపైన పట్టు సాధించేందుకు తహతహలాడుతోంది. ప్రధానంగా ఇండో పసిఫిక్ రీజియన్లో ఇటీవల చైనా నావిక దళం హడావుడి బాగా పెరిగింది. దీంతో డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేసే దిశగా భారత్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలు తొలిసారి ఏకమయ్యాయి. 3 దేశాల విదేశాంగ శాఖల ముఖ్య అధికారుల మధ్య బుధవారం త్రైపాక్షిక చర్చలు కూడా జరిగాయి. ఇండో పసిఫిక్ రీజియన్లో పరస్పరం సహకరించుకునే దిశగా భారత్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలు ఒక్కతాటిపైకి రావటం ఇదే తొలిసారి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అన్ని దేశాలు ఒకదానికొకటి సహకరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రీజియన్లో శాంతి, సుస్థిరత, అంతర్జాతీయ నియమాల పాలన సజావుగా సాగేందుకు కృషి చేయాలని ఫ్రాన్స్ నిర్ణయించుకుంది. భారత్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలు ఏటేటా సమావేశం అవుతూ ఉంటాయి. ఈ సమావేశాలకు అన్ని దేశాలను భాగస్వామ్యం చేసే అవకాశం ఉంది. ఆ బాధ్యతను ఫ్రాన్స్ కొత్తగా నియమించిన జేమ్స్ బాండ్ పూర్తి చేస్తారు.